కొన్ని ప్రాంతాల్లో ఖరీదు చేసేటటువంటి ఎకరా ఖరీదు చేసేది 70 లక్షల నుంచి 1 కోటి రూపాయల దాకా. నేను నిరూపిస్తా రామానండి, ఎన్ని కోట్లు ఈ స్కీమ్లో స్కామ్, ఎన్ని వేల కోట్లు చేశారో నేను ఊరికి 2 ప్రాంతాలకు తీసుకెళ్ళి నిరూపిస్తా. ఎవడకన్నా దమ్ముందా వాళ్ళ నాయకుడికి కానీ ఈ ముఖ్యమంత్రికి కానీ? ఇళ్ళ పట్టాల్లోనే 30 లక్షల పట్టాలు ఇచ్చానని చెప్తా ఉన్నాడు. వేల కోట్ల రూపాయలు ఈ స్కీములో స్కామ్ ఏ విధంగా జరిగిందో నేను నిరూపించడానికి సిద్ధంగా ఉన్నా. 12 లక్షలు ఇంటి స్థలం అని చెప్తున్నాడు. సిగ్గుందా? ఎన్ని సెంట్లు ఉంటుందో తెలుసా? అసలుకి ఎకరాకి ఎన్ని సెంట్లు తెలుసా ముఖ్యమంత్రి? అవి లేఅవుట్ చేస్తే ఎకరాకి ఎన్ని ఫ్లాట్లు అవుతాయో తెలుసా? ఎకరాకు ఉండేది 100 సెంట్లు. నువ్వు లేఅవుట్ చేస్తే 40% తీసేసినా 50-60 సెంట్లు మిగిలిద్ది. నువ్వు ఇచ్చే సెంటు భూమి తప్ప 60 మందికి ఇస్తావు. అంటే ఎకరా 60 లక్షలు కొన్నా కూడా 1 లక్ష రూపాయలు ఖరీదు అయింది. లేదు, మీరందరూ పెద్ద భారీ ఎత్తున పట్టణాలు నగరాల దగ్గర 1 కోటి రూపాయలు పెట్టి ఎక్వైర్ చేసినా 1.5 లక్షలు అయింది. 12 లక్షలు అని చెప్పింది ఆ మీటింగ్లో చెప్తా ఉన్నాడు. సెంటు భూమి అంటే ఆయన ఇచ్చింది 12 లక్షలు ఖరీదు చేసే భూమి పేదలకు ఇస్తున్నానని చెబుతున్నాడు. 2 లక్షల 70 వేలు ఇళ్ల నిర్మాణానికి ఇస్తానని చెబుతున్నాడు. 180 వేలు ఒక్క రూపాయి కూడా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి వీళ్ళ పోర్షన్ లేదు. అందులో మొత్తం కూడా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించింది. అందులో 30 వేలు ఎన్ఆర్ఈజెస్ కింద పనిచేసుకొని ఆ లబ్ధిదారుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పనిచేసుకుంటే ఎన్ఆర్ఈజెస్ ఖాతాలో 30 వేలు వస్తాయి. ఇది యథార్థం. ఈ వాస్తవాలు ఈ విధంగా ఉంటే అడ్డగోలుగా అబద్ధాలు చెప్తాడు. ఇవాళ పేదవాళ్ళ గురించి మాట్లాడతాడు. అసలు పేదవాళ్ళ గురించి మాట్లాడే హక్కు నీకు ఎక్కడుందా? నీ ఇంటి పక్కన, నీ ఇంటి చుట్టుపక్కల అసలు పేదవాళ్ళు ఉండకూడదని చెప్పి దశాబ్దాలుగా తాడేపల్లిలో నివాసం ఉంటున్నటువంటి పేదల వాళ్ళందరినీ కూడా, వందలాది మంది పేదల్ని బలవంతాన రాత్రులు ఖాళీ చేపించి ఎక్కడికి వెళ్ళగొట్టావో తెలియదు ఆ పేదల్ని? పేదవాడు మొహం చూడకూడదని నీ పగ, నీ కసి. వాళ్ళని తరిగి తరిగి కొట్టినాడే నువ్వు. నీ ఇంటి చుట్టుపక్కల పేదవాడు ఎవడన్నా ఉన్నాడా? అసలు నీ దెబ్బకి జే ట్యాక్సులు బాధుడికి ఆ పేదవాళ్ళ కళ్ళలో రక్తం బయటకు వస్తూ ఉంది. అంత బాధపడిపోతూ ఉన్నారు, అంత భయపడిపోతూ ఉన్నారు. నువ్వు మాత్రం చిరునవ్వులు, వెకిలి నవ్వులు, వెకిలి చేస్తా కూర్చున్నావు వేదికల మీద.